हाय अंडी अंदर की नमस्कार पृथ्वीराज गार्डन की स्वागत प्लीज लाइक चेंडी शेयर चेंडी सब्सक्राइब चेंडी मन गार्डन लो कुरगायलु उन्नायंडी अन्नी हार्वेस्ट चेद्दाम रंडी मन दग्गर देशी विदेशी विత్తనాలన్నీ ఆర్గానిక్ విత్తనాలు ఉన్నాయండి కావాల్సిన వారు ఆర్డర్ చేసుకోవచ్చు పృథ్వీరాజ్ గార్డెన్ యొక్క నంబర్ అండి 9390426903 అండి ఈ నంబర్ కు ఓన్లీ వాట్సాప్ మాత్రమే హాయ్ అని పెట్టండి నేను సీడ్స్ లిస్ట్ పెడతాను మీకు సీడ్స్ కావాలనుకున్నప్పుడు నాకు హాయ్ అని మెసేజ్ పెడితే చాలండి రూ హాయ్ అని పెట్టండి నేను వీలైనప్పుడు చూసుకొని మీకు మెసేజ్ కి ప్రతి మెసేజ్ కి నేను రిప్లై తప్పకుండా ఇస్తానండి सीड्स को प्रती रेल रूपये सीड्स को नीन रेल रूपये फ्लवर्स विना फ्री की मुफ रकाल फ्लवर्स विना इतना मैं गार्डन चाला वेरइटील अवी फ्री इतना सीड्स ओनली चालू फ्लवर्स विना फ्री अंडी इकड़ काकरकायलु चूँगी एंत बो चिट्टी काकरकायलु इधर मीडियम सैज काकर यह काकर चेद उड़ू मन बोड़ काकर एला उठाया अला उठाएँ अंत टेस्ट उदी टमाटाल उन्यां ఇది తీగ టమాటా అండి పులుపు తినడం వల్ల అయితే మోడ పెనలాలు పంచాదేనండి ఇగో ఈ కాయల తోటి అట్లా ఉన్నాయి అంత పుల్లగా ఉన్నాయి అన్ని తీగ టమాటాలు అండి వైట్ కలర్ వంకాయ అండి చూడండి ఎంత లేతగా ఉందో నవనవల ఆడుకుంటుంది వైట్ కలర్ इदो रक वंकाय चूँ दी मुंल उन्ई सड़न एंड मरे एंड दी वंकायल मूड पिंदल इगोंडि मूड कायल मंचिगा एंडिपोयिंदि गुलाबी रंग वंकायलु तेंपेसुकुंटुन्नानु इदो रक वंकाय गुलाबी रंग वंकायलु ग्रीन कलर वंकायल इवी उ कटे इकडी ब्लाक वंकायल इकड ब्लाक वंकायल चूँगी इधो रक वंकाय ब्लाक गुत्तल गुत्तल वंकाय చూడండి ఈ చెట్టు ఎంత పెద్దగుందో ఇది పెరుగు తోటకూర నాయతుందండి కట్ చేస్తా అంటే వస్తుంది ఈ కుండీలా మొత్తం బీరే చెట్లు ఉండండి బీరే చెట్లన్నీ తీసేశాను ఇగో ఇది ఒకటే మొక్క ఉంది చూడండి ఇగో దీన్ని కూడా మొత్తం కట్ చేస్తున్నా ఆకు పెరుగు తోట ఉల్లిపాయ బాగుంటదండి ఇది పెరుగు తోట కూరను ఉల్లిపాయలు వేసుంటే చాలా బాగుంటది చూడండి ఒక్క చెట్టుకే ఆకులు ఎల్లింది ఎంత ఫ్రెష్ గా ఎంత గ్రీనర్ గా ఎంత హెల్తీగా ఉందో చూడండి ఇది టబ్బులో తోట కూరేనండి ఏ స్నూపీ ఇట్లా చెట్లకి పట్టకిట్లా చెట్టండి చూడండి కట్ చేసినా కట్ చేసినాక ఇగో ఇలా ఇగురు వచ్చిందండి ఎంత గ్రీనిష్ గా వచ్చిందో చూడండి దీంట్లో ఒక తోటకూర చెట్టు ఉందండి ఇది కూడా కట్ చేస్తున్నాను తోటకూర ఇగో ఇదంతా కోడిజుట్ల కూర అండి ఇది చిలక తోట కూర అంటారు కోడిజుట్ల కూర అంటారు ఇదంతా తీసేస్తున్నాను చూడండి
ఇది ముండ్ల తోటకూర అండి. దీన్ని కూడా కట్ చేస్తున్నా. ఎక్కడెక్కడియో మొలుస్తాయండి. మనవాడి పెడితే ఈ ఒకటి మొలుస్తున్నాయి. ఇది కూడా ముండ్ల తోటకూర అండి. ఇది కూడా తీసేస్తున్నా మామ. ఓ ముండ్ల వచ్చింది అసలు. చూడండి ప్రతి డబ్బుల తోటకూరలు ఇయ్యానండి. వేరే విత్తనమే లేదు. ఇలా ఎలా ఈ గాలికి బడి అయ్యే మొలుస్తున్నాయి. కొంచెం పాయల కూర ఉందండి. చూడండి ఒక్క చెట్టే ఎంత లావు మొదలో. దీన్ని కట్ చేస్తున్నాను. కట్ చేస్తే మళ్ళీ కొత్త ఈగులు వస్తాయి మనకు. చూడండి గంగబాయల కూర అండి ఇది. ఇది నాటు పాయల కూర. చూడండి మన దగ్గర అన్ని రకాల అన్ని అయ్యే మొలుస్తాయి. ఒక్క చెట్టుకు రెండు చెట్లకు వెళ్ళిందండి. చూడండి ఎంత బాగా వెళ్ళిందో పైన కూర. ఇక్కడ కొన్ని బీన్స్ ఉన్నాయండి. ఇవి కూడా కట్ చేస్తున్నాను. ఈ లాంగ్ బీన్స్ అండి. చాలా లాంగ్ ఉంటాయి ఈ బీన్స్. కానీ ఈ సమ్మర్లో ఇవే మంచిగా వస్తున్నాయండి. వేరే బీన్స్ మంచిగా రావట్లేదు. చూడండి ఇగో ఇది సీడ్స్ వదిలేశాను. ఇంకో ఇదో రకం బీన్స్ అండి. కానీ ఇది మామూలు బీన్స్. కానీ ఇవి గింతే వచ్చి ఆగిపోతున్నాయండి. ఇవి మాత్రం పెద్దగా వస్తున్నాయి కాయలు. అందుకనే నేను ఒక టబ్బు నిండా అవే పెట్టానండి బీన్స్. ఇవ్వండి బీన్స్ ఇన్ని. చూడండి ఎన్ని పెట్టానో మొక్కలు అన్నీ వచ్చాయండి. నేను సాలుకు 6-7 పెట్టినా. మొలుస్తాయో మొలవయో అని అందరు అంటుర్రు మొలవట్లేదని. నేను ఇక ఈ సాల్లో 7 పెట్టినండి. 7 మొలిచినాయి. ఈ సాల్లో 7 పెట్టాను. 7 మొలిచినాయి. ఇగో ఇల్లు 6 పెట్టానండి. 6 మొలిచినాయి. ఇక్కడ కూడా అవే సీడ్స్ అండి. అవి కూడా బాగానే మొలిచినాయి. చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఒక బీరకాయ ఉందండి. దీన్ని కూడా కట్ చేస్తున్నాను. చూడండి చిన్న బీరకాయ. నేను ఇలా పందిరి వేసుకున్నానండి. ఇక చూడండి బీర పిందెలు 1, 2, 3 ఈడ పూత పూసింది 4 ఈడొకటి 5 అండి. ఇన్ని కాయలు వచ్చాయి. అందరు బీరకాయలు రావట్లేదు అంటుర్రు. మనకు మాత్రం బీరకాయలు బాగానే వచ్చాయండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. సమ్మర్లో కూడా మనకు ఇంత మంచి మే నెల కూడా మనకు వచ్చేట్టుగా నేను పెట్టుకున్నా అండి. చూడండి ఇవన్నీ బీరపాదేనావి. ఈ టబ్బు నింపి నేను వారం 10 రోజులు అయిందండి. ఈరోజు నేను సీడ్స్ నాటుతున్నా. శైలజ చూడమ్మా తల్లి, నువ్వు ఊరికే డౌట్లు అడుగుతున్నావు కదా. ఇగో చూడు నేను ఈ టబ్బు నింపి వారం 10 రోజులు అవుతుంది. వారం 10 రోజుల తర్వాత ఇల్లు నేను చెట్టు చిక్కుడు పెడుతున్నాను. చూడు ఇగో ఇట్లా లైన్లు గీసుకుంటాండి నేను. ఇట్లా లైన్లు ఇగో చూడు పిడికలేనండి నేను వేసింది ఇలా. ఇక చూడండి పిడికలు ఆకులు అలములు అన్నీ వేసాను. ఇప్పుడు ఈ అంత మంచి ఎరువయింది. వేడ ఈ గార్డెన్లో ఈ టబ్బులో ఉన్న వేడంతా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత సీడ్స్ పెట్టాలండి. మనం సీడ్స్ పెట్టినామంటే మట్టి నింపుకొని ఎమ్మటే సీడ్స్ పెడితే వేడికి చనిపోతున్నాయండి. చనిపోయినాక మీరు పెడితే వస్తున్నాయి, మేము పెడితే రావట్లేదు అంటుంది కదా. చూడండి ఇగో ఇలా చేసుకోవాలండి. నేను ఇట్లా గీతలు గీసుకొని ఆ గీతలలో ఇట్లా పెట్టుకుంటున్నా. ఇప్పుడు ఈ వైట్ ఉంది కదండి, వైట్ ఇట్లా లోపలికి పెట్టాలి. చూడండి వైట్ లోపలికి పెట్టి మనం విత్తనాలు అనేది ఇగో ఇట్లా నాటుకోవాలండి. ఇట్లా పైకి పెడితే మొలకలు మంచిగా రావండి. ఇట్లా ఇట్లనే పెట్టాలండి. ఇట్లా పెడితేనే మంచిగా వస్తున్నాయి సీడ్స్ కూడా మనకు. మొక్కలు ఏం చక్కగా మొలుస్తున్నాయి ఇట్లా పెడితే మనం. ఇంతేనండి ఇక ఏం లేదు. ఇల్లే ఉందండి బ్రహ్మ విద్య. చూడండి ఇక మీకు మళ్ళీ ఇల్ల చెట్టు చిక్కుడు మొక్కలు మొలిచిన తర్వాత మీకు చూపుతండి. చూడండి ఇల్ల ఆకులు కంపోస్ట్ తోటి నింపానండి. నింపిన తర్వాత ఇక ఎర్ఫామ్స్ చూసారా మీరు. కుప్పల కుప్పలకే మనకి ఎర్రలండి. ఎట్లా పిల్లలు చేసిందో చూడండి. ఎర్రలు కూడా చూడండి ఎంత బాగున్నాయో. పెద్ద ఎర్రలన్నీ లోపల ఉంటాయండి. చూడండి ఇగో ఇదంతా నేను ఆకులు వేసుకొని నింపి పెట్టిన. ఇప్పుడు దీంట్లో వెల్వెట్ బీన్స్ పెడుతున్నాండి. ఇట్లా ఎప్పుడైనా కిందికి మీదికి మట్టి కలపాలండి. మట్టి కలిపిన తర్వాత మనం సీడ్స్ నాటుకోవాలి. చూడండి ఇగో ఈ బ్లాక్ ఉన్నాయి కదా, ఇవి పర్పుల్ కలర్ అండి. ఇవి మన కందుల్లాగా ఉన్నాయిగా, ఈ గ్రీన్ కలర్ అండి. చూడండి రెండు రకాలు పెడుతున్నాను నేను. అవి 3 విత్తనాలు, ఇవి 3 విత్తనాలు పెడుతున్నా. ఎప్పుడైనా నేను ఇగో ఇట్లా పెడతానండి. చూడండి ఉల్టా పెడుతున్న విత్తనాలు. ఇట్లా పెడితే జర్మినేషన్ రేట్ కూడా బాగుంటుంది.
అంతేనండి. ఏముంది ఇల్ల మీకు ఇవి మొలకలు వచ్చాక మళ్ళీ సూంచుతండి. ఈ 365 డేస్ చిక్కులండి, ఇవి కూడా తెంపేస్తున్నాను. వీడు ఒక కాకరకాయ దాక్కుంది చిన్నది, వీడు చిక్కుడుగాయలు. 365 డేస్ చిక్కులండి, ఎంత బాగా వచ్చిందో ట్రాప్ చూడండి. ఇక్కడ కూడా ఒక కాకరకాయ. 365 ఉల్లిపాయ చూడండి ఎంత బాగుందో. ఇది ఇవన్నీ తీసేస్తున్నండి, మనకు కూర కావాలని తీసేస్తున్నా, ఇల్లు బీన్స్ పెట్టినా మొత్తం తీసేస్తున్నా. ఇది ఉల్లికాడలు, ఇదొక్కటి మాత్రం ఉంచుతుండండి. ఫ్లవర్ వచ్చింది కదా, ఉంచుతున్నా. మా సార్ ఉల్లిగడ్డలో కోడిగుడ్డు అంటుండు, అందువల్ల ఇక తీసేస్తున్నా మొత్తం ఈ ఉల్లి పరక మొత్తం. దాన్ని గడ్డ రెడీ అయితే చెట్టు ఎలా ఎండిపోయిందో. ఇక్కడ అన్ని మందార పూలు ఉన్నాయండి, ఇవి కూడా కట్ చేస్తున్నా చూడండి. ఎన్ని రకాలు ఉన్నాయో మందార పూలు కూడా మన కాడ. గంధం కలర్ మందార అండి చూడండి, చెట్టు అంతా ఇయే. చెట్టు నిండా ఫ్లవర్స్తో విరబూసిందండి మందార చెట్టు చూడండి. చెట్టు అంతా విరబూసిందండి తెల్ల మందారాలు చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. అన్ని హార్వెస్ట్ చేస్తున్నా. ఒక 30 పూలు వచ్చినట్టుందండి వైట్ మందారాలు ఈరోజు. ఇవన్నీ దేవుడికి పెట్టుకోవడానికి బాగుంటాయండి. చెట్టు నిండా మందార పూలు కలకలలాడుతున్నాయండి, వైట్ మందారాలు అయితే బాగుంటున్నాయండి. అసలు చిన్నప్పుడు సందమామ ఒకటి వదిలిపెట్టాలనేదండి, ఇగో ఇది సందమామ కోసం వదిలిపెట్టాను చూడండి. ఇగో ఈ ఫ్లవర్ సందమామ కోసం వదిలిపెట్టాను. ఇది ఒకటి ఉందండి చూశారు కదండి. ఈరోజు మన గార్డెన్లో తీసుకున్న హార్వెస్ట్ 4 రకాల మందారాలు, చిలక తోట కూర, బీన్స్, చిక్కుడుగాయలు, గంగబాయల కూర, ఎల్లో చెర్రీ టమాటా, రెడ్ చెర్రీ టమాటా, తీగ టమాటా, వంకాయలు 4 రకాలండి, ఉల్లికాడలు, పెరుగు తోట కూర, కాకరకాయ, ఒక బీరకాయ అండి. ఓకే అండి, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్.